हेलो फ्रेंड्स, वेलकम टू म्यूचुअल फंड्स तेलुगु। ई वीडियो लो म्यूचुअल फंड्स लो एवरी मंत 1000 रुपीस इन्वेस्ट चेसी मंथली 15,000 इनकम एला तीसुकोवालनी एक्सप्लेन चेस्तानु। सो ई वीडियो लास्ट वरकु चूडंडी अंड वीडियोलोकी वेल्ले मुंदु इदिन टेलीग्राम डिस्कशन ग्रूप ग्रूप लो जॉइन अवंडी अंड इंस्टाग्राम लो डायरेक्ट म्यूचुअल फंड्स अने पेज नी फॉलो अवंडी। रेंडु लिंक्स किंद डिस्क्रिप्शन लो उन्नायि। म्यूचुअल फंड्स लो सिस्टमैटिक विथ्ड्रॉल प्लान अनी ओक ऑप्शन उंटुंदी, दान्ने SWP अंटारु। ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే, ఇన్వెస్టర్స్ తన మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ నుంచి ఎవ్రీ మంత్ ఇన్కమ్గా కొంత మనీ తీసుకోవచ్చు। SWP ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే అయితే మీరు స్టార్టింగే ఒక లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్లో। లేదు అంటే మీరు ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేసి ఆ అమౌంట్తోనే SWP ఆప్షన్ యూజ్ చేసుకొని ఎవ్రీ మంత్ ఇన్కమ్గా తీసుకోవచ్చు। సో సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఆప్షన్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే, సపోజ్ మీరు SWP ఆప్షన్ తీసుకోవాలనుకున్నారు అండ్ మీ మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్లో 10 lakhs ఉన్నాయి అండ్ మీకు ఎవ్రీ మంత్ 10,000 ఇన్కమ్ కావాలి, మీరేం చేశారంటే ఆ 10 lakhs ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తక్కువ రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు। సో మీకు 10% రిటర్న్స్ వస్తున్నాయి అనుకోండి ఆ 10 lakhs్కి। సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మ్యూచువల్ ఫండ్స్ మీకు ఎవ్రీ మంత్ 10,000 బ్యాంక్కి వేసేస్తుంది అండ్ రిమైనింగ్ 9.9 lakhs్ ఏవైతే ఉన్నాయో వాటికి 10% ఇంట్రెస్ట్ యాడ్ చేస్తుంది। సో మీకు SWP ఆప్షన్ వల్ల రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది అండ్ దాంతోపాటు మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా ఇంక్రీజ్ అవుతుంది। సో ఇది SWP వల్ల అడ్వాంటేజ్। ఇప్పుడు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో మంత్లీ 15,000 ఇన్కమ్ ఎలా తీసుకోవాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చూపిస్తాను। మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ చొప్పున 20 ఇయర్స్ వరకు విత్ 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు టోటల్గా 23,08,854 రూపీస్ వస్తుంది। ఈ 23 lakhs్ నుంచి మీరు కానీ ఎవ్రీ ఇయర్ 8% ఇన్కమ్గా తీసుకున్నట్టయితే ఆ అమౌంట్ 15,392 రూపీస్ అవుతుంది పర్ మంత్ అండ్ రిమైనింగ్ 21,24,146 రూపీస్ని 10% యావరేజ్ రిటర్న్స్ ఇచ్చిన ఒక లో రిస్క్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు ఇయర్ ఎండ్ అయ్యేసరికి మీ అకౌంట్లో 23,36,560 రూపీస్ ఉంటాయి। అలా మీరు 20 ఇయర్స్ వరకు ఎవ్రీ మంత్ మంత్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు అండ్ 20 ఇయర్స్ తర్వాత మీ మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్లో 29,30,939 రూపీస్ ఉంటుంది అండ్ అదే కాకుండా మీకు ఫస్ట్ ఇయర్ ఎవ్రీ మంత్ 15,392 రూపీస్ వస్తుంది, సెకండ్ ఇయర్ ఆ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది 15,577 అవుతుంది, థర్డ్ ఇయర్ 15,764 అవుతుంది। సో మీకు ఎవ్రీ ఇయర్ మంత్లీ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది। సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మీకు ఖర్చులు పెరుగుతాయని భయం అక్కర్లేదు। మీరు జస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్లో 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 20 ఇయర్స్ వరకు సింపుల్గా వెయిట్ చేయాలి అండ్ ఆ తర్వాత SWP ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మంత్లీ 15,000 ఇన్కమ్ తీసుకోవచ్చు। సో ఇప్పుడు ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ నాకు ఎక్కడ దొరుకుతుంది అంటే, invest.in సైట్ ఓపెన్ చేయండి। సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను। సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ పాపప్ వస్తుంది, మీరు ఇక్కడ మీ నేమ్ అండ్ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ మెయిల్ మీ మీద క్లిక్ చేసినట్టయితే మీకు మెయిల్కి PDF వస్తుంది। ఆ PDFలో మీకు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అండ్ ఆ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు బెస్ట్ అని రీజన్ కూడా ఉంటుంది। ఆ లిస్టులో మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి। సో మీకు కానీ హై రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలని లేకపోతే మీకు 18% రిటర్న్స్ రావు, లో రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం తక్కువ రిటర్న్స్ వస్తాయి। సో మీరు తక్కువ రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దానికోసం ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే 16% రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎవ్రీ మంత్ 1,337 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి, 14% రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎవ్రీ మంత్ 1,774 ఇన్వెస్ట్ చేయాలి అండ్ 12% ఇంట్రెస్ట్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎవ్రీ మంత్ 2,333 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి। సో ఎవ్రీ మంత్ 15,000 ఇన్కమ్ కావాలి అంటే ఇంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్లో। సో ఇది అండి వీడియో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ప్లాన్ వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు అండ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।